మెటావర్స్ అది మరో ప్రపంచం కావడానికి అది వర్చువల్ ప్రపంచమే కానీ మామూలు ప్రపంచం కంటే మహా థ్రిల్లింగ్ గా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు అసలు మెటావర్స్ అంటే ఏంటి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి అది కేవలం ఒక గేమ్ లాంటిదేనా ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి నిజానికి మెటావర్స్ కి లిమిట్స్ ఏమీ లేవు అది ఒక్కటి మాత్రమే కాదు ఎవరికి వారు తమ సొంత మెటావర్స్ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకోవచ్చు అసలు పెద్ద పెద్ద కంపెనీలని ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాయి కొన్ని మెటావర్స్ లో ఖర్చేమీ లేకుండానే మీరు ఎన్నో ప్రపంచాలు చుట్టి రావచ్చు మరి అలాంటి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది ఒక ఓపెన్ సోర్స్ మెటావర్స్ అది HTC వాళ్ళు రూపొందించిన వైవర్స్ మరి ఈ వైవర్స్ ప్రపంచం ఏంటో ఇక్కడ ఏం చేయొచ్చో ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దాం రండి ఇప్పుడు ఇంట్లో నుంచి ప్రపంచాన్ని చూడొచ్చు ఇది అందరికీ తెలుసు కానీ ఈ ఒక్క ప్రపంచమే కాదు VR టూల్స్ తో అంతు లేనిన్ని ఊహా ప్రపంచాల్ని కూడా చుట్టి రావచ్చు అక్కడ ఏం చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు సాహసాలు చేయొచ్చు కలలు నిజం చేసుకోవచ్చు విషయాలు నేర్చుకోవచ్చు వినోదం పొందొచ్చు అసలు ఇది చేయొచ్చు అది చేయలేం అనేదేం లేదు అక్కడ రియల్ లైఫ్ లిమిటేషన్స్ ఏవి ఉండవు అక్కడ ఉన్న చోటు నుంచి ఊహా లోకాలు చుట్టి రావచ్చు సింపుల్ గా చెప్పాలంటే మామూలు ప్రపంచానికి ఊహా లోకానికి బ్రిడ్జ్ వేస్తే అదే మెటావర్స్ మెటావర్స్ లో ఎన్నో డిజిటల్ ప్రపంచాలు ఎందరెందరో డిజిటల్ వ్యక్తులు ఆశ్చర్యకరమైన అవతార్స్ క్రిప్టో కరెన్సీలు డ్రీమ్ గేమ్స్ ఎన్నో ఉంటాయి ఫేస్బుక్ ఇప్పుడు మెటాగా పేరు మార్చుకుంది పెద్ద కంపెనీలన్నీ మెటావర్స్ రూపకల్పనలో ఉన్నాయి అయితే ఈ ఊహా లోకాల క్రియేషన్ ఏ ఒక్కరికో సొంతం కాదు ఎవరికి వాళ్ళు తమ సొంత మెటావర్స్ కి రూపకల్పన చేస్తున్నారు ఆ విధంగా HTC కంపెనీ వాళ్ళు రూపొందించిన ఒక ఓపెన్ సోర్స్ మెటావర్స్ ప్లాట్ఫామ్ వైవర్స్ ఉచితంగా లభించే అన్ని ఓపెన్ సోర్స్ స్టాండర్డ్స్ ని ఉపయోగించుకుంటూ HTC ఈ మెటావర్స్ ని క్రియేట్ చేస్తుంది ఇది ఓపెన్ మెటావర్స్ చాలా సెక్యూర్ అని కూడా చెప్తున్నారు సరే దీంట్లోకి ఎలా వెళ్ళాలి అక్కడ ఏం చేయొచ్చు వైవర్స్.com లోకి అడుగు పెడితే వర్చువల్ ప్రపంచాలు ఎన్నో మీరు చుట్టి రావచ్చు మీ సొంత అవతార్ ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడి డిజిటల్ పరిసరాలన్నిటిని పిక్నిక్ లాగా తిరిగి రావచ్చు ఎన్నో అనుభూతుల్ని పొంది రావచ్చు ఒక కలల ప్రపంచంలో విహరించి వచ్చిన అనుభూతిని పొందవచ్చు అక్కడ మార్కెట్స్ ఉంటాయి యాప్స్ ఉంటాయి నచ్చిన డిజిటల్ పెయింటింగ్స్ కొనుక్కోవచ్చు గేమ్స్ ఆడొచ్చు విషయాలు నేర్చుకోవచ్చు మామూలు ప్రపంచంలో మీరు చేసే పనులన్నిటితో పాటుగా ఇక్కడ చేయలేని ఎన్నో పనుల్ని ఆ ఊహా ప్రపంచంలో చేసి రావచ్చు ఒక్కసారి అక్కడ అడుగుపెట్టి చూస్తే హోమ్ లోకి వెళ్ళగానే ఎక్స్‌ప్లోర్ నౌ క్లిక్ చేస్తా అప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని వైవర్స్ అడుగుతుంది అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మన కోసం ఒక అవతార్ ని కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో మన కోసం అనేక ప్రపంచాలు ఉంటాయి వాటిలో మనకి నచ్చినవి లైక్ చేసి సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లైక్డ్ వరల్డ్ లోకి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కొత్తగా వచ్చే బీటా ఫీచర్స్ ని కూడా ముందుగానే మనం యాక్సెస్ చేయవచ్చు అయితే అకౌంట్ లో అవతారుల గోల ఏమీ లేకుండా కేవలం జస్ట్ మామూలుగా ఈ ప్రపంచంలోకి ఒకసారి తొంగి చూసి వద్దాము అనుకుంటే అది కూడా ఓకే ఆ బాధరాబంది ఏమీ లేకుండా ఒక గెస్ట్ గా మీరు సింపుల్ గా జాయిన్ అవ్వచ్చు జాయిన్ బటన్ మీద క్లిక్ చేయగానే లోడింగ్ ఆబ్జెక్ట్స్ అంటూ మిమ్మల్ని లోపలికి తీసుకుపోతుంది వైవర్స్ డాట్ ఒక రూమ్ లోకి మీరు ఎంటర్ అవుతారు ఆ రూమ్ లో మీరు అటు ఇటు తిరగొచ్చు ఇలా తిరగడానికి కీబోర్డ్ కీస్ ని ఉపయోగించవచ్చు లేదా మీరు వర్చువల్ రియాలిటీ డివైజెస్ ధరించి ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు ఇలా ఆ ప్రపంచాల్లో తిరిగిన అనుభూతి పొందవచ్చు అరే ఇది జస్ట్ గేమ్ మాత్రమే కదా అనుకండి మామూలు గేమ్స్ మాదిరిగా కాదు ఈ ప్రపంచాల్లో ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి అవి నిజ జీవితంలో విషయాల్లాగే అనుభూతులు కలిగిస్తాయి నిత్య జీవితంలో మనం ఎలాగైతే అనేక పనులు చేస్తుంటామో అలాగే ఇక్కడ కూడా మనం గడపొచ్చు అయితే వీటిలో కొన్ని ఇండోర్ ప్రపంచాలు కొన్ని అవుట్డోర్ ప్రపంచాలు ఉంటాయి అక్కడ వస్తువుల్ని మీరు కదపొచ్చు కొన్ని చోట్ల ఇంటరాక్టివ్ స్క్రీన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు ఆపరేట్ చేయవచ్చు ఏ ప్రపంచంలో ఎలా విహరించాలో అక్కడి వస్తువులతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ఎక్కడికక్కడ హెల్ప్ లభిస్తుంది ఉదాహరణకి మీరు కీబోర్డ్ వాడుతూ ఆ ప్రపంచంలో విహరించాలనుకుంటే W నొక్కి ముందుకు వెళ్ళిపోవచ్చు QE కీస్ నొక్కి ఎడమవైపు కుడివైపు తిరగొచ్చు S నొక్కి వెనక్కి వెళ్ళవచ్చు పక్కకు వెళ్ళాలంటే AD కీస్ ఉపయోగించవచ్చు మామూలుగా ఒక వర్చువల్ గేమ్లో మనం ఎలాగైతే కీస్ ఉపయోగిస్తామో అలా ఉపయోగిస్తూ ఈ వర్చువల్ వరల్డ్లో తిరగొచ్చు ఇక్కడ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ప్రపంచంలో హోర్డింగ్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇస్తామో ఇక్కడ కూడా అలాగే డిజిటల్ హోర్డింగ్స్ మీద మనం యాడ్స్ ఇవ్వచ్చు ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు అవి చూస్తారు మనం వేసిన పెయింటింగ్స్ ని ఆ వర్చువల్ రూమ్స్ లో గోడల మీద అమర్చవచ్చు
अलागे अक्कड उन्नवाटिनी नच्चिते कोनुकोवच्चु इला आ डिजिटल यूनिवर्स लो मनकंटू ओक सोंत प्रपंचानी क्रियेट चेसुकोवच्चु मनकंटू ओक इंटिनी कोत्त प्रांतानी तीसुकोवच्चु इलांटि एन्निन्नो अवकाशालु कल्पिस्तुन्नायि कंपनीलु अरे इदंता वर्चुअले कदा मनं रियल मनी खर्चु पेट्टडं एंटि अनि कोंदरु अनुकोवच्चु अयिते ई वर्चुअल यूनिवर्स लो ఏ ప్రాంతంలో ఎక్కువ రష్ ఉంటుందో ఏ ఏరియాకి ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ ప్రాంతం చాలా పాపులర్ అవుతుంది సో రియల్ ప్రపంచంలో ఒక సిటీలో ఉండే ల్యాండ్కి డిమాండ్ పెరిగినట్టుగానే ఈ వర్చువల్ ప్రపంచంలో కూడా ఎక్కువ మంది విజిట్ చేసే వరల్డ్స్ లోకి రూమ్స్ కి డిమాండ్ పెరిగి ఎక్కువ రేట్లు పలుకుతాయి అయితే వైవర్స్ ఓపెన్ మెటావర్స్ కావడం వల్ల ఇక్కడ మీరు ఉచితంగా ఎంతెంతో ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు మీరు ఈ సైట్ లో ఎక్స్‌ప్లోర్ బటన్ నొక్కితే ఇక్కడ అనేక థీమ్స్ యూజర్ వరల్డ్స్ ఉంటాయి యూజర్ వరల్డ్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ ఎందరో యూజర్లు క్రియేట్ చేసిన వర్చువల్ ప్రపంచాలు వాటన్నిటిలోకి వెళ్లి ఏది ఎలా ఉందో సరదాగా చూసి రావచ్చు నిజంగా వైవర్స్ లోకి అడుగు పెడితే రోజు ఓ ఎగ్జిబిషన్ చూసిన ఫీల్ వస్తుంది వర్చువల్ యూనివర్స్ లో ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే వందల వేల కొద్ది యూజర్ వరల్డ్స్ క్రియేట్స్ అయిపోయి ఉన్నాయి ఏదో జస్ట్ బ్రౌజర్ లో నుంచి వెళ్లి మౌస్ తో క్లిక్ చేయడం కాకుండా వర్చువల్ రియాలిటీ హార్డ్‌వేర్ ధరించి ప్రపంచంలోకి అడుగుపెడితే ఈ ఫీలే వేరుగా ఉంటుంది అసలు సమయం ఎలా గడిచిందో కూడా తెలియదు అంత అద్భుతంగా అనిపిస్తాయి ఈ ప్రపంచాలు ఒకో వర్చువల్ వరల్డ్ లోకి ప్రవేశించినప్పుడు అక్కడి నుంచి మరో ప్రపంచంలోకి ప్రవేశించే మార్గాలు కూడా ఉంటాయి ఇలా ఒక చోట నుంచి మరో చోటికి జంప్ చేయడాన్ని స్టార్ వార్స్ సినిమాలో మాదిరిగా టెలిపోర్టింగ్ అంటారు ఇక్కడ ఇలా ఊహా ప్రపంచాల్లోకి తిరిగి తిరిగి ఎప్పుడు విసుగు అనిపిస్తే అప్పుడు బయటికి వచ్చేయొచ్చు లీవ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు ఇక మార్కెట్ ప్లేస్ లోకి అడుగుపెడితే అక్కడ ఎన్నో డిజిటల్ ఆర్ట్ పీసెస్ మనకి దొరుకుతాయి అయితే ఇదంతా మనం రియల్ మనీతో కొనుక్కోవాలి అన్నట్టు మీరు వెబ్ 3 అనే మాట విన్నారా ఇది రోజు రోజుకి పాపులర్ అవుతుంది దీన్నే వెబ్ 3.0 అని అనొచ్చు కానీ సింపుల్ గా వెబ్ 3 అని అంటున్నారు ఇందుకి ఇదేంటి వెబ్ టెక్నాలజీస్ దశాబ్దాల నుంచి ఉంది ప్రతి ఏడాది ఇది రకరకాలుగా మారుతూ వస్తుంది ఇప్పుడు థర్డ్ జనరేషన్ మార్పులు జరుగుతున్నాయి ఈ ఎవల్యూషన్ కే వెబ్ 3 అని పేరు పెట్టారు అలాగే ఇప్పుడు కరెన్సీకి సంబంధించిన ఎన్ఎఫ్టీస్ వచ్చాయి వీటిని నాన్ ఫంగిబుల్ టోకెన్స్ అంటారు ఇవి క్రిప్టోగ్రాఫిక్ టోకెన్స్ బ్లాక్ చైన్ లో భాగాలు వర్చువల్ ప్రపంచంలో అమ్మడాలు కొనడాలు లాంటివన్నీ మనం వీటి ద్వారా చేయొచ్చు ముఖ్యంగా వెబ్ 3 ఆధారిత ప్రపంచాల్లో ఈ ఎన్ఎఫ్టీలదే రాజ్యం ఈ విధంగా కమర్షియల్ గా కూడా ఈ వర్చువల్ యూనివర్స్లు ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నాయి ఈ అవతార్స్ విషయం వర్చువల్ వరల్డ్ లో విహరించడానికి మనకంటూ మనలాగే ఉండే మరొక వర్చువల్ డిజిటల్ మనిషిని మనం తయారు చేసుకోవడం అవసరం దీనే అవతార్ అంటాం వైవర్స్ లో ఇలాంటి మంచి మంచి అవతార్స్ తయారు చేసుకోవడానికి ఏనేనో ఆప్షన్స్ ఉన్నాయి ఇక యాప్స్ సెక్షన్ లోకి వస్తే వై వాలెట్ వై గార్డియన్ అని రెండు కనిపిస్తాయి వై వాలెట్ అన్నది క్రిప్టో కరెన్సీ వాలెట్ వెబ్ 3 ప్రపంచంలో మనం వాడుకోదగిన క్రిప్టో కరెన్సీ ఈ వాలెట్ ఇక వై గార్డియన్ అనేది ఫ్యామిలీతో కలిసి ఈ వర్చువల్ రియాలిటీ అనుభూతి పొందేందుకు ఒక ఉమ్మడి అవకాశం లాంటిది దీంట్లో హెడ్సెట్ మిర్రరింగ్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి అంటే ఒకరు విఆర్ హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో అది స్క్రీన్ మీద బయట కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఫీచర్స్ పేరెంటల్ కంట్రోల్ కి బాగుంటుంది పిల్లలు ఈ ప్రపంచాల్లో ఏం చూస్తున్నారో పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కేవలం ప్రారంభం మాత్రమే మరెన్నో ఆప్షన్స్ తో ఇంకెన్నో ఫీచర్స్ తో వైవర్స్ తయారైంది అయితే ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్న ఈ ప్రపంచం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలను చేస్తుంది అని చెప్పి తీరాలి రోజు రోజుకి దీంట్లో ఎన్నెన్నో కొత్త ఫ్యూచర్స్ యాడ్ అవుతున్నాయి ఆ బీటా ఫీచర్స్ ని మీరు యాక్సెస్ చేయొచ్చు దానికోసం జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలు ఈ వర్చువల్ ప్రపంచాలన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఆనందం పొందొచ్చు అసలు మెటావర్స్ లో అందుబాటులో లేని వాళ్ళు కానీ ఆసక్తి ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ ఓపెన్ సోర్స్ మెటావర్స్ అయిన వైవర్స్ .com ని యాక్సెస్ చేసి చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు